चंगाई करता है दीवानों ना बलमंता नीवेनया ना बलमंता नीवेनया ना बलमंता नीवेनया ना बलमंता नीवेनया అలలు లేచినను తుఫాను ఎగసినను అలలు లేచినను తుఫాను ఎగసినను కాపాడే దేవుడవయ్యా నీవు ఎన్నడూ మారవయ్యా కాపాడే దేవుడవయ్యా నీవు ఎన్నడూ మారవయ్యా నా బలమంతా నీవేనయా నా బలమంతా నీవేనయా బలమంతా నీవేనయా నా బలమంతా నీవేనయా నా బలమంతా నీవేనయా నా బలమంతా నీవే బలమంతా నీవేనయా నా బలమంతా నీవేనయా వేళలలో బలము లేనప్పుడు ఆదరించి నడిపావయ్యా యెహోవా షాబోత్ నీవే నన్ను ఆదరించి నడిపావయ్యా యెహోవా షాబోత్ నీవే నా బలమంతా నీవేనయా బలమంతా నీవేనయా నా బలమంతా నీవేనయా బలమంతా నీవేనయా నా బలమంతా నీవేనయా అనే ప్రేమ. ఇది కానల్ మైండ్ది, ఇదేదో నిన్ను ఆశించి ప్రేమించేది. కాబట్టి యవన పిల్లలు చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఈ ప్రేమలు నిలబడవు. వివాహం చాలా దేవుని సదులు, అది ఎంతో విలువైంది. కాబట్టి నీ కుటుంబ ఆ సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రభు నీకు ఇస్తాడు. కాబట్టి ఎరోస్ ప్రేమలో పడిపోయి నీ జీవితాన్ని పాడు చేసుకుని గందరగోళం చేసుకుని బ్రతుకుని నాశనం చేసుకోవద్దని ప్రభు పేట తెలియపరుస్తూ ఉన్నాను. రెండో ప్రేమ ఫిలే. ఈ ప్రేమ ఎలాంటిదంటే బంధువుల మధ్య, స్నేహితుల మధ్య ఉండే ప్రేమ. మూడోది స్టోర్జ్, STORG. ఈ స్టోర్జ్ అనే ప్రేమ ఏంటో తెలుసా? కుటుంబాల మధ్య ఉండే ప్రేమ.
ఈరోజు ఈ కుటుంబంలో కూడా ప్రేమ లేదు. ఎవరి కాళ్ళకి ఈ సెల్ ఫోన్ వచ్చినాక గదులుంటే మాత్రం ఒక గదుకు ఒకడు కూర్చొని మాటలే తిన్నావా తిన్నావా లేదు. ఇంకా ఎవరికడ తల్లి తండ్రి పిల్లలు ఎవరి కాళ్ళు ఎవరి దాస్ నో ప్రేమ మాటలు లేవు, ఏమీ లేవు. ఎవరి కాళ్ళు అతుక్కుపోయి ఆ టయానికి పిలిస్తే వచ్చి ముద్ద తింటాం, మళ్ళీ వెళ్ళిపోయి మంచం మీద పడి ఎత్తుక్కుంటూ ఉంటాం. కాబట్టి స్టార్జెంట్ కుటుంబంలో ఉండే ప్రేమ. లాస్ట్ ప్రేమ ఏంటంటే అగాపే ప్రేమ. దీని అర్థం ఏంటో తెలుసా? అగాపే ప్రేమ లవ్ విచ్ సీక్స్ ద హైయెస్ట్ గుడ్ ఫర్ అదర్స్. అంటే ఏంటి తెలుసా? ఈ ప్రేమ అంట ఎదుటి వాళ్ళు బాగునే ఆలోచిస్తుందంట. ఈ ప్రేమ, ఈ అగాపే ప్రేమ ఎలాంటిదో తెలుసా? ఎదుటి వాళ్ళు బాగు, ఎదుటి వాళ్ళు మంచి, ఎదుటి వాళ్ళకు పెట్టడం, ఎదుటి వాళ్ళు చూడటం, అమ్మో నాకు లేకపోయినా పర్వాలా, వాళ్ళు మంచిగా ఉండాలి, వాళ్ళు పైకి రావాలి, వాళ్ళు తెలగా ఉండాలి అని ఆలోచించే ప్రేమ అగాపే ప్రేమ. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఈ ప్రేమ, ఈ అగాపే ప్రేమ రక్షణ పొందిన ప్రతి వారి జీవితంలో కూడా కనపడాలి, ఉండాలి. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఈ ఏ రోజు ఉండడానికి వీల్లేదు, ఈ ఫీల్ ఉండొచ్చు, కానీ అది అంతవరకు అక్కడ వరకే కాదు, లేకపోతే ఈ స్టార్జ్ కాదు. కానీ ఈ అగాపే ప్రేమ ఎలాగుండాలో తెలుసా? ఇదంట తన్ను తాను ఆలోచించుకోకుండా ఎదుటి వాళ్ళకు చూపించే ప్రేమ అంట. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. నిజంగా ఈ ప్రేమ చూపించింది ఎవరయ్య అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ఒకరు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. మనమంట అపరాధము చేత పాపము చేత చచ్చిన స్థితిలో ఉంటే మనల్ని చూచి తండ్రితో కూడా ఉండటం భాగ్యం నాకు కాదు, ఇది నేను తండ్రి పక్కన ఉండటం ఇది నాకు మంచిది కాదు, నా స్వరూపంలో నా పోలికలో చేయబడిన నా సహోదరులందరూ కూడా అలాగ అపరాధంతో పాపంతో చచ్చిన స్థితిలో ఉంటే వాళ్ళని నేను బ్రతికించాలని చెప్పి దేవుడు పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకానికి రావడం జరిగింది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. పరలోకాన్ని విడిచిపెట్టి రిక్తుడుగా శరీరధారిగా మన మధ్యలోకి వచ్చి ఏం చేశాడో తెలుసా? మన కొరకు, నీ కొరకు, నా కొరకు రక్తం అంతా కార్చేశాడు. నీ కొరకు, నా కొరకు ఒంటి నిండా గాయాలే. నీ కొరకు, నా కొరకు అవమానంగా మారిపోయాడు. నీ కొరకు, నా కొరకు దరిద్రుడైపోయాడు. మన మీద ఉన్న ఉగ్రతను తీసేసి మళ్ళీ బ్రతికే అవకాశాన్ని ప్రభు మనకిచ్చాడు. ఈ ప్రేమను ఏమంటారో తెలుసా? అగాపే ప్రేమ అంట. దేనికి స్తోత్రాలు చెప్పండి. ఎరోస్లో ఉన్నమాకండి. ఎరోస్ నిన్ను నరకానికి నడిపించుద్ది, ఫిలే కూడా నిన్ను నడిపించుద్ది నరకానికే. నీ వరకే బౌండరీ తీసుకుని, నీ వాళ్ళ వరకే కాదు, నువ్వు ఎలాగుండాలి తెలుసు? రక్షణ పొందిన తర్వాత నీలోంచి ప్రేమ నది ప్రవహించాలి. కొంతమంది పాస్టర్ గారు ప్రేమ నది ప్రవహించమన్నారు కదా అని ఇంకా నా పని ప్రేమించటమే అన్నట్టుగా తిరగమాకండి. అది కాదు చెప్పింది. దేవుని ప్రేమ చంపదు, దేవుని ప్రేమ కట్టుద్ది. నిజంగా నీలో ప్రేమ ఉంటే ఎదుటి వాళ్ళను నువ్వు కడతావు, వాళ్ళ పరిస్థితుల్ని అర్థం చేసుకుని దానికి వ్యతిరేకంగా బ్రతకవు నువ్వు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దావు. హల్లెలూయా. ఎందుకు తెలుసా? దేవుని ప్రేమ అమర్యాదగా నడుచుకోదంట. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. దేవుని ప్రేమలో మర్యాద ఉంది, దేవుని ప్రేమలో హంబుల్నెస్ ఉంది, దేవుని ప్రేమలో వ్యతిరేకత లేదు, దేవుని ప్రేమలో మాటక మాట కొట్టడం లేదు, దేవుని ప్రేమలో పగ తీర్చుకోవటం లేదు, దేవుని ప్రేమలో కక్షలు లేవు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అగాపే ప్రేమ ఎలాంటిదో తెలుసా? తన్ను తాను బలిగా అర్పించుకున్న ప్రేమ, తగ్గించుకున్న ప్రేమ, తగ్గిపోయి. నాకు అనిపిస్తుంది ఈ మాట చెప్తుంటే నిజంగా పక్షుల్ని గమనిస్తాం. అవి వాటికి అగాపే ప్రేమ నిజంగా దేవుడు పెట్టాడు, దేవుడు సృష్టించబడినే కాదు. వెళ్తే చేపలు ఏయో మింగి కడుపులో పెట్టుకొచ్చి కడుపులోంచి ఆ పిల్లల నోట్లోకి ఊదుతూ ఉంటాయి. కొన్ని పక్షులైతే బక్క ఎలా అయిపోతుంది తెలుసా? సన్నగా అయిపోతాయి ఆ పిల్లల్ని పెంచటం కొరకు. నేను అరిగిపోయినా పర్వాలా, నేను సన్నగా అయిపోయినా పర్వాలా, నా పిల్లలు మాత్రం ఎలాగుండాలి? దేవుని ప్రేమ అయితే హైయెస్ట్ ఫామ్ అంట. ప్రేమలన్నింటిలో గొప్ప ప్రేమ, అసలు దానికి మించింది లేదు. అది ఎలాంటిదో తెలుసా? ఎదుటి వాళ్ళకి మంచి చేయడానికి
పరిగెత్తే ప్రేమ. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఆ ప్రేమకు నిదర్శనం ప్రభు తప్ప ఇంకెవ్వరు కూడా లేరు. ఈ లోకంలో ఎవరైనా నీ పట్ల ప్రేమ చూపిస్తున్నారంటే ఏదో స్వార్థం ఉంటుంది, ఏదో వెనక ఆలోచన ఉండే నిన్ను ప్రేమిస్తూ ఉంటారు. మంచిగా ఉండి మంచిగా మాట్లాడితే రేపొద్దున మనకు ఉపయోగపడ, ఏదో ఒకటి లోకంలో ప్రేమించే ప్రతి ప్రేమలో కూడా స్వార్థం లేకుండా లేదు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రతిరోజు నీకు టీ వస్తుంది, ప్రతిరోజు ఏదన్నా వస్తుందంటే సంథింగ్, ఏదో ఆలోచన ఉంటుంది. కొంతమంది ఉంటారు ఎటువంటి ఆలోచన లేకుండా దేవుణ్ణి బట్టి ఆ ప్రేమను చూపించేవారు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కాబట్టి దేవుని బిడ్డలమైన మనము మనలోంచి ఏ ప్రేమ కనపడాలంటే అగాపే ప్రేమ కనపడాలి. ఈ ఎరోస్ కానీ, ఈ ఫీలే కానీ, ఈ స్టార్చ్, ఈ ప్రేమలో ఎదుటి మనిషిని మార్చవు కానీ అగాపే ప్రేమ ఏం చేస్తుందో తెలుసా? ఎదుటి మనిషిని మార్చేస్తుంది. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. దానికి ఉదాహరణ చెప్పండి, తప్పిపోయిన కుమారుడు. అట్లాగే పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆస్తి అడగకూడదు. అడిగాడు, అడగటం చాలా తప్పది, చాలా పెద్ద మిస్టేక్ అన్నమాట, చాలా తప్పు చేసినట్టు. అయినా అడిగాడు, అడిగాడు, తీసుకెళ్ళాం, నిలబెట్టాడా, మొత్తం అవజేసుకున్నాడు, మొత్తం ఖర్చు పెట్టేసుకున్నాడు, స్నేహితులతో అవజేశాడు. లాస్ట్కు బుద్ధి వచ్చింది, ఇక్కడ మనకు బయట ఫుడ్ దొరకదురా, తల్లిదండ్రులకు దూరంగా వెళ్తే మన బ్రతుకు ఇంతే అన్నది అర్థమైంది. నేను ఒక మాట చెప్తున్నాను, తల్లిదండ్రులు మాట వింటే మీకు శ్రేయస్కరం. తల్లిదండ్రులు మాట వినకుండా నీ సొంత ప్లాన్స్ చేసావా, ఖచ్చితంగా నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకుంటున్నావు. వాడు మాట వినకుండా వెళ్ళాడు, నాశనం అయిపోయింది. కానీ ఒకటి పని చేశాడు, ఎలాగో పాడైపోయాను, మా నాన్న దగ్గర అందరికీ మంచి భోజనం, నాకు ఈ పందులు పొట్టు కూడా దొరకట్లేదు, ఇంత దుర్మార్గం అయిపోయాను. అసలు నా స్థాయి ఏంటి, నేను పందులు పొట్టు తినటానికి ఇంత దారుణమా నా పరిస్థితి అనుకుని ఏం చేశాడో తెలుసా? ఎలాగైతే నాకు అనవసరం అని చెప్పి ఇంటికి వెళ్తాను, పనోళ్ళు ఒక పనోడు కన్నా ఆ బుద్ధిని మెచ్చుకోవాలి మనం. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. తప్పు చేశావు, తప్పులా ఉండటం కాదు, తప్పును ఒప్పుకోవటం చాలా గొప్ప. అందుకే అపరాధములు చేయువాడు వర్ధిల్లడు, కానీ దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టివాడు ఏం పొందుతాడు? అది దేవుడు కోరుకునేది. అది నిజమే, మానవులు మనం తప్పు చేస్తాం. ఒక్కోసారి మాటల్లో తప్పు చేస్తాం, ఒక్కోసారి నడవడికలో తప్పు చేస్తాం, ఒక్కోసారి చూపుల్లో తప్పు చేస్తాం, ఒక్కోసారి ఒకవేళ ఎరోస్ ప్రేమల్లో పడిపోయేవేమో. ఒకవేళ తప్పు నీకు తెలిసినప్పుడు దాన్ని సరిచేసుకుని ఏమవ్వాలి? రెక్టిఫై అవ్వాలి. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. ట్రైన్ ట్రాక్ మీద వెళ్తుంది, పట్టాలు తప్పింది, తప్పింది కదా, ట్రైన్ వదిలేస్తారా? మళ్ళీ దాన్ని ఏం చేస్తారు? ట్రాక్ మీద పెట్టి గమ్యస్థానానికి నడిపిస్తారు. అలాగే నీ జీవితం తప్పు అయిపోయింది, ఇక నా బ్రతికింతే అని వదిలేయద్దు, మళ్ళీ ప్రభు దగ్గరికి రా, అయ్యా నన్ను క్షమించు. అగాపే ప్రేమ రెడీగా చూస్తుంది. తమ ఆలోచనలు అనుసరించి చెడు మార్గంలో తిరుగుతున్న ప్రజల వైపు దినమెల్లా చేతులు, ఎవరండి మాట విన్నోళ్ళ వైపు చేతులు చాపేది? అది అగాపే ప్రేమ. మాట విన్నోళ్ళు ప్రేమించేది అగాపే ప్రేమ. మాట వినకుండా రివర్స్గా పెట్టి వాళ్ళకి మంచిగా చూసేది అగాపే ప్రేమ. లోకం అంటది మాట విన్నోడు మానే, ఇప్పుడు అన్నం అలుగుతున్నాడు అండి వదిలేయి, కడుపు మార్చేయి, అది కాదు అగాపే ప్రేమ. అగాపే ప్రేమ ఏం చేస్తుంది? అరే రారా, సరేలేరా, ఏమవుదలేరా అని మంచిగా వాళ్ళని, నువ్వు చేసింది ఈరోజు ఒకవేళ వాడికి చులకనగా ఉండొచ్చు, ఒక దినాన మాత్రం ఖచ్చితంగా ఒక దినాన మా అమ్మ నన్ను అట్లా బతిలాడు, ఈరోజు ఆమె బతిలాడబట్టి, ఆ రోజు నన్ను అలా పట్టించుకోబట్టి, ఆ ప్రేమ చూపించబట్టి ఈరోజు ఈ ట్రాక్లో నేనున్నాను, లేకపోతే ఎలాగైపోయేవాడినో. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రేమ వ్యర్థంగా పోదు, అగాపే ప్రేమ నాశనం చేయదు, అగాపే ప్రేమ పాడు చేయదు, అగాపే ప్రేమ బ్రతికిస్తుంది, అగాపే ప్రేమ తప్పిపోయే వాళ్ళని లైన్లో పెట్టుద్ది. కాబట్టి దేవుని బిడ్డవైనా నువ్వు ఎలాగుండాలో తెలుసా? ఆ ప్రేమను అదే చేశాడు కదా, తిరిగి వచ్చాడు, రాగానే ఒక్క మాట చెప్పకముందు తండ్రికి ఇంకా వివరించుకుందాం, ఎక్స్ప్లనేషన్ ఇచ్చుకుందాం అన్నాడు. తండ్రి అవకాశమే ఇవ్వలా, పోయింది నాకు దొరికిందని గబాగబా పిలిపించాడు, ఆ యొక్క క్షౌరం చేయించాడు, గడ్డం చేయించాడు, స్నానాలు చేయించాడు, బట్టలు ఉంగరం అన్నీ పోగొట్టుకున్నవన్నీ తిరిగి ఇచ్చేశాడు, గొప్ప విందు చేశాడు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రేమ ఎక్స్ప్లనేషన్ అడగదు. తప్పిపోయి తిరిగి వచ్చాడు, అదే సంతోషం, భార్య అదే సంతోషం, పోతే పోయింది ఆస్తి ఏం బరలా, నాకు ఆస్తి కన్నా నువ్వు ముఖ్యం, నువ్వు దొరికావు నాకు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి ప్రేమ కలిగిన వ్యక్తులుగా మనం మారాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం.
భక్తి చేస్తున్నామని చెప్తూ మనలో ఈ అఘాపే ప్రేమ లేకపోతే, ప్రభు నీలో ఉంటే ఖచ్చితంగా ఆ ప్రేమ నీలోంచి ఏమవ్వాలి, ఫ్లో అవ్వాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే ఒకసారి చూడండి, మొదటి కొరింది 13:13, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 13:13. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడు నిలుచును, వీటిలో శ్రేష్టమైనది ఏంటంట? గట్టిగా చెప్పండి, ఏంటి చెప్పండి? ఏ ప్రేమ? ఎరోస్ ప్రేమ? లేకపోతే ఫీలే ప్రేమ? ఏ ప్రేమ? స్టార్జ్ ప్రేమ? అగాపే ప్రేమ. ప్రేమ శ్రేష్టమైంది, దేవుని ప్రేమ అది శ్రేష్టమైంది. విశ్వాసము, నిరీక్షణ ఈ మూడిట్లో మీరు చూసుకుంటే ప్రేమ అంటే ఏంటంట? కాబట్టి మనం ఎలా ఉండాలో తెలుసా? దేవుని ప్రేమను అనేకులకు పంచే వ్యక్తులుగా మారిపోవాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఈ అగాపే ప్రేమ మనలోంచి కనపడాలి. అంతేగాని ఎరోస్లో ఏదో ఒక కానల్ మైండ్గా, ఒక శారీరక ఆలోచనతో బుర్రలో అట్లాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు మనం చేయకూడదు. తిట్టిన వాళ్ళని కూడా మనం ఏం చేయాలి తెలుసా? ప్రేమ. యేసు ప్రభుని కొడతాను, తండ్రి వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగురు గనుక మనమైతే ఉంటామా? ఒక్క మాట ఎవరిని అన్నారని మీకు తెలిస్తే ఇంకా 2-3 నెలలు సాధిస్తారు. ఆ కాలో చెయ్యి ఇరిగినాక కానీ నీకు మనశ్శాంతి రాదు. అది నీ అగాపే ప్రేమ. మళ్ళీ అక్కడికి వెళ్ళి అమ్మా నటించటం, అది కాదు అది కాదు అది కాదు. ఎవరికైనా కష్టం వచ్చిందంటే నీకు బాధ, వాళ్ళ కష్టం వాళ్ళ నొప్పులు నీ నొప్పుల్లాగా, అయ్యో ఆ బిడ్డ ఎంత బాధపడుతుందో, ఎంత కష్టంగా ఉందో, అయ్యో ఎంత వేదంతో ఉందో అని షేర్ చేసుకుని మన సాధ్యం, మన ఒకవేళ మనం ఏం చేయలేకపోయినా మన సాధ్యం ప్రార్థన చేయటమో లేకపోతే ఏమైనా సహాయం చేయటమో, ఇది దేవుని ప్రేమను చూపించు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కొంతమంది ఆమె బాధ, అయ్యో సంఘంలో ఎవరు నన్ను పలకరించలేదు అనుకోకూడదు. వెళ్ళి పలకరించటం, అమ్మా ఆమెకెంత ఆమెకేమి ఇవ్వకపోయినా, నా కుటుంబం ఎవరు లేకపోయినా, నా అగాపే ప్రేమ కలిగి నా సంఘం ఉంది బా, ఎంతమంది నన్ను వచ్చి పలకరిస్తుంది ఎంత ఆనందం. అంతేగాని ఎవరి దారి అన్నట్టుగా ఇందాక బంధువులు స్నేహితులు ప్రేమ అన్నాం, ఆ ప్రేమ కాదు. నీ స్నేహితులు అయితేనే ప్రేమించడం కాదు, ఒకళ్ళు బలహీనంగా ఉంటే వాళ్ళని వెళ్ళి పలకరించడం, ప్రేమించడం, ప్రార్థన చేయటం వాళ్ళ కొరకు. ఒక్కసారి వెళ్ళి కను, అది ఎంతో సంతోషం వాళ్ళకి, ఎంతో బలం వస్తుంది. బా నా పక్కన ఒకళ్ళు ఉన్నారన్న ఒక ఆలోచన వాళ్ళకి కలుగుద్దు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. అటువంటి ప్రేమ కలుగుందాం. అంతేగాని నీ కుటుంబాన్ని నువ్వు ప్రేమించుకోవడం, నీ బంధువులు, నీ స్నేహితులు, సంఘంలో కూడా నీకంటూ ఒక వర్గాన్ని పెట్టుకొని ఇల్లే నా బిడ్డలు వీళ్ళతోనే మాట్లాడతాం మిగతా ఎవరు, అట్లా ఉండకూడదు. అందరితో సమానంగా, ఆదిమ సంఘంలో అందరూ సమానంగా ఉన్నారు, అందరూ సమానంగా ఉన్నారు. అందరూ ప్రార్థన యందు, సహవాసం అందు, రొట్టె విరుచుట యందు ఎడతెగగా ఉన్నారు. అలాగ మనం ఉండాలి. దేనికి స్తోత్రాలు చేయాలి. కొంతమంది చూస్తాం యవనస్తులు అందరితో మాట్లాడరు, కొంతమంది మడిగట్టుకుని అలా కూర్చుంటారు ఎవరితో మాట్లాడరు, అట్లా అది రైట్ కాదు. నువ్వు రక్షణ పొందరు నీలోంచి ఏమవ్వాలి తెలుసా? ఆ ప్రేమ బయటికి కనపడాలి. ఆ ప్రేమను బట్టి నువ్వు ఎవరో వాళ్ళకి గుర్తొస్తుంది. ఆ ప్రేమను బట్టి నేను ఎప్పుడు చెప్తాను, స్మిత్ విగిల్స్ వర్తన్ దైవ సాకుడు, వాళ్ళ భార్య ఆఫీస్కి వెళ్ళి వచ్చింది, లేట్కి వచ్చిందని ఆమెకు బయట తలుపులేసాడు నైట్ అంతా. అక్కడ మంచు చాలా హైట్, గడ్డల గడ్డల మంచు, అలాగా చల్లో వణుకుతా కూర్చుంది. పొద్దున్న తలుపు తీసేసరికి ఆయన రాగా తలుపు తీయగానే వెళ్ళిపోయి ఆయన కౌగిలించుకుని ఒక ముద్దు పెట్టుకుని కాఫీ చేసుకు రాగానే ఆమె చూపించిన అగాపే ప్రేమ వల్ల స్మిత్ విగిల్స్ వర్త్ రక్షణ పొందాడు. 20 మందిని చనిపోయిన వాళ్ళని బ్రతికించాడు. ఎప్పుడు బైబిల్ చేతిలోని, ఏనాడు న్యూస్ పేపర్ చదవాల, బైబిలే చదివాడు. ఎంతోమందికి ఒక గొప్ప దైవ సేవకుడుగా ఆయన జీవితాన్ని వదిలేసి వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం, హల్లెలూయా. ఈరోజు నీ జీవితం ఎంతమందికి ఆదర్శంగా ఉంది? నా జీవితం ఎంతమందికి ఇటువంటి వాడిని ప్రేమ చూపించు? దేవుని ప్రేమతో పట్టబడినవాడు ఇంకా బయటికి వెళ్ళలేడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం, హల్లెలూయా. ఈ లోక ప్రేమలు వదిలేస్తాయి, లోక ప్రేమలు ఖచ్చితంగా, ఎందుకంటే అవి ఎరోస్ ప్రేమలు, ఎందుకంటే అవి కానల్. ఆ ఎదుట ఆబ్జెక్టు అనుకున్నది జరిగిపోయిన తర్వాత, అనుకున్నది తీరిపోయిన తర్వాత నిన్ను వదిలేస్తారు, ప్రేమ ఉండదు. కానీ ఇది ఎలాంటిదో తెలుసా? ఇది నిన్ను వదిలిపెట్టేది కాదు,
చనిపోయేంతవరకు ఉండేది. ఆ తర్వాత కూడా నిన్ను ఎక్కడ తీసుకెళ్ళి తెలుసా? ఆయన పక్కకు తీసుకెళ్ళి వధువు సంగముగా తీసుకెళ్ళి పరలోక రాజ్యంలో నిలబెట్టే చెప్పడ కూడా దేవునికి స్తోత్ర ఆచారు. కాబట్టి ఈ ప్రేమ శ్రేష్టమైన ప్రేమ. విశ్వాసము నిరీక్షణలో ఈ ప్రేమ ఎలాంటిదో తెలుసా? శ్రేష్టమైంది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఇంకొక వాక్యం చూడండి, యోహాను సువార్త 3:16 చూద్దాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. లోకం అంటే లోకంలో ఉన్న వాటిని కాదు. అందుకే మన కవులు చెప్పారుగా, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషు, అంటే లోకం అంటే మనుషులు. దేవుడు మనుషులు ఎంతో ప్రేమించను కాగా ఆయనంట తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాణి యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందునట్లు యేసయ్యను మనకు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఎందుకో తెలుసా? మనం నశించిపోవడం ఇష్టం లేక తన ఏకైక కొడుకుని నీ కొరకు ఇచ్చాడు. నువ్వు ఎదుటి వాళ్ళు నశించిపోకుండా నువ్వేమిస్తున్నావు? ఎటువంటి ప్రేమ నువ్వు చూపిస్తున్నావు? అగాపే ప్రేమ చూపిస్తున్నావా, లేకపోతే ఎరోస్ అనే ప్రేమ చూపిస్తున్నావా, లేకపోతే ఫీలే అనే ప్రేమ చూపిస్తున్నావా, స్టార్చ్ అనే ప్రేమ చూపిస్తున్నావా? బంధువులు కుటుంబాలు అట్లాగా ఉంటారు, నీ కుటుంబమే అన్నట్లుగా ఉంటున్నావా, నీ బంధువులు నీ స్నేహితులు అంటున్నావా, లేకపోతే ఎదుటి వాళ్ళకి దేవుని ప్రేమను చూపించే స్థితిలో నువ్వు ఉంటున్నావా లేదన్నది ఒకసారి మనం అందరం కూడా పరీక్షించుకోవాలి. అందుకే ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడు. అగాపే ప్రేమ చూపించడం అంత తేలికైంది కాదు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. ఇదే నువ్వు దేవుని పట్ల కూడా ఎలా చూపిస్తున్నావు అది కూడా ఆలోచించండి. ఏదో అవసరార్థానికి ఏసైని వాడుకుని వదిలేసేటట్టున్నావా, లేకపోతే నిజంగా దేవుడు ప్రభువా దావీదు చెప్పినాడు, దుప్పి నీటి వాగుల కొరకు నీ కొరకు నా ప్రాణం కొరకు మనం చెప్పారనుకుంటుంది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. హల్లెలూయా. చిరకాలం ఇద్దామని చెప్పు, చిరకాలం యెహోవా మందిరంలో నివాసము. దేవుని విడిచిపెడ, అందుకే పౌలు అన్నాడు, కరువైనా ఖడ్గమయమైనా ఉపద్రవమైనా వస్త్రహీనతైనా దేవుని ప్రేమ నుంచి ఎడబాపు వాడు ఎవరు? ఎవరు ఎడబాపు గల? ఏ ప్రేమలో నువ్వు ఉన్నావు? అవసరార్థ ప్రేమ, ఏదో ఈ లోక సంబంధమైన ప్రేమ, లేకపోతే అగాపే ప్రేమతో ప్రభువుని ప్రేమిస్తున్నావా? అగాపే ప్రేమ నీలోంచి ప్రవహిస్తుందా లేదా అన్నది మనం ఆలోచించాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అటువంటి ప్రేమతో మనం ఉంటే మాత్రం ప్రభుకి ఇష్టంగా ఉంటాం, పరలోకానికి ఇష్టంగా ఉంటాం. లోకంలో నీలోంచి ప్రభు వెలుగు బయటకు వస్తుంది. లోకానికి నువ్వు ఉప్పుగా ఉంటావు, వెలుగ్గా ఉంటావు, అనేకులు ప్రభు వైపు తిప్పే జ్యోతిగా నువ్వు మారిపోతావు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఆ ప్రేమే ఒక జ్యోతి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. అందరూ కూడా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. చివరి మాట, యోహాను సువార్త 15:13, తన స్నేహితుని కొరకు తన ప్రాణం పెట్టిన వాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవ్వడును? దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్నేహితుని కొరకు ప్రాణం పెట్టేవాళ్ళు ఉన్నారా? పిల్లల కొరకైనా ప్రాణం పెట్టాడు. ఒకవేళ డాక్టర్ గారు వచ్చి, అమ్మా మీ పిల్లవాడు బ్రతకాలంటే మీ 2 కిడ్నీలు తీసేయాలన్నారనుకోండి, ఎంతమంది ఇస్తారు చెప్పండి? మీ బాబు బ్రతకాలంటే మీ 2 కిడ్నీలు మీ బాబుకి వేయాలంటే ఎంతమంది, ఏ తల్లులు ఇస్తారు ఆ కిడ్నీలు? తీసుకోండి అయ్యా, నా కిడ్నీలు 2 తీసుకోండి అంటారా? నమస్కారం పెట్టి, ఈ డాక్టర్ మంచోడు కాదు, ఎవడైనా ఒకటి అడుగుతాడుగా, 2 అడిగితే నేను చచ్చిపోతే ఇంకా ఆయన చూసేవాడు ఎవడో ఉంటాడు, అవసరమైతే సర్లే ప్రభు రాజ్యానికైనా వెళ్తాడని వదిలేస్తారేమో. దేవునికి స్తోత్రాలు చేయాలి. ఎవరెవరు, సపోజ్ మనం రక్తం ఇవ్వాలంటే ఎంతమంది ఇస్తారు రక్తం ఇవ్వడానికి? కూడా భయపడుతుంటారు చాలా. ఒకవేళ మొత్తం రక్తం ఇచ్చేయాలమ్మా నాకు ఎవరిని ఇస్తారా? కానీ దేవుని ప్రేమ ఏంటో తెలుసా? తన స్నేహితుని కొరకు తన ప్రాణం పెట్టిన వాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు. మన కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. మన కొరకు, ఎందుకు పనికిరాని మట్టి జీవితాల కొరకు తన ప్రాణాన్ని పెట్టి, ఎందుకో తెలుసా? నిన్ను మహదైశ్వర్యంతో నింపడం కొరకు, ఆయనతో పాటు కూర్చుండబెట్టడానికి, ఆయనతో పాటు
నిత్య రాజ్యంలో యుగయుగాలు జీవించటం కొరకు తన ప్రాణాన్ని నీ కొరకిచ్చి నీ మీద ఉన్న మరణ శాసనాన్ని కొట్టి మరణపు ముళ్ళును విరిచేసి నిన్ను మరణాన్ని జయించే వ్యక్తిగా మోర్ దెన్ కాంకరర్గా దేవుణ్ణి నిన్ను చేసేసాడు. చెప్పలు కూడా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. హల్లెలూయా. కాబట్టి నేను అంటాను, ఇటువంటి ప్రేమ గల ఆయన ప్రేమలో పట్టడం మంచిదా? లేకపోతే ఎరోసు ఈ యొక్క ఫీల్ స్టార్జ్ ప్రేమల్లో పట్టడం మంచిదా? అగాపే ప్రేమలో పడిపోవడం, అట్లా ప్రేమించి ఆయన పట్టుకున్నావా? దేవుడు నిన్ను విడిచిపెట్టాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. నిన్ను అనేకుల ముందు అలా పన్నెండు బైబిల్లో ఉన్నారు. ఎస్తేరు పడింది, షడ్రకు మేషకు అభ్యర్థకు దానియేలు పడ్డారు, దావీదు పడ్డాడు. అన్ని ప్రేమల కన్నా మించిన ప్రేమ. ఆ ప్రేమలో మనం పడాలి కానీ లోక ప్రేమలో పడి బతుకుని నాశనం చేసుకోకూడదు. అగాపే ప్రేమ కలిగి ఆ ప్రభు నీ కొరకు ప్రాణం పెట్టాడు, ఆ ప్రభు నీ కొరకు మరణించాడు, ఆ ప్రభు సిలువలో నీ కొరకు సమస్తాన్ని సిద్ధపరిచాడు. అటువంటి ప్రేమ కలిగిన ఆ అగాపే ప్రేమ చూపిస్తున్న హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ లవ్ అన్నమాట. ఆ ప్రేమ కలిగిన వ్యక్తితో నువ్వు ప్రేమలో పడితే నీ జీవితాన్ని అనేకుల ముందు ఎంతో దేవుడు తలగా నిన్నుంచుతాడు. అందుకే పౌలు చెప్తున్నాడు, ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. ఈ లోక ప్రేమ కాదు, ఈ లోక బంధువులు ప్రేమ కాదు, ఈ లోక స్నేహితులు ప్రేమ కాదు, ఈ అగాపే ప్రేమ, ఈ దేవుని ప్రేమ. ఇది గ్రీక్ వర్డ్ అనమాట, అగాపే అనేది గ్రీక్ వర్డ్. ఈ ప్రేమలో పడితే ఖచ్చితంగా ప్రభు నీ జీవితాన్ని అని ఎందుకో తెలుసా, ఈ ప్రేమలో పడిన వాళ్ళు ఎవరు చెడిపోలేదు. యేసయ్య ప్రేమలో పడిన బ్రతుకులు బాగుపడిపోయినాయి, అనేకులు ప్రేమించి అనేకులు లేవనెత్తే వాళ్ళుగా మారిపోయారు. ఉదాహరణ మదర్ తెరీసా, ఆ దేవుని ప్రేమలో పడిపోయింది, అనేకులకు ఆ ప్రేమను పంచింది, ఎంతమందికి ఆశ్రయ స్థానంగా మారిపోయింది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. నువ్వు అనేకులకి ప్రాణాలు తీసేవాడుగా, అనేకులు బాధ పెట్టేవాడుగా, అనేకులు కురంగ తీసేవాడుగా, కుటుంబాలకి గొడవలు పెట్టేవాడుగా ఉండటానికి కాదు దేవుడు నిన్ను ఉంచింది. నిన్ను ప్రేమించింది ఎందుకో తెలుసా, అనేకులకి నువ్వు ఒక ఆదర్శవంతంగా, అనేకుల్ని లేవనెత్తేవాడుగా, అనేకులకు ఒక ఆశ్రయపురముగా ఉండటానికి దేవుడు ఆ ప్రేమతో నిన్ను ప్రేమించాడు. అటువంటి ప్రేమ కలిగి జీవిద్దాం. రక్షణ పొందామని చెబుతూ ఇంకా ఈ ఎరోస్లో, ఇంకా ఈ ఫీలేలో, ఇంకా ఈ స్టార్జ్లో బ్రతుకుతూ ఉన్నావేమో, ఈ యొక్క సమయంలో మనం అయ్యా నీ అగాపే ప్రేమతో నన్ను ఒక్కసారి ఆవరించిన ఆయన, ఆ ప్రేమను నేను చూపించడానికి. ఇప్పటి వరకు నేను నా వరకే నేను ప్రేమించుకున్నాను, నా కుటుంబం, నా పిల్లలు అనుకుంటున్నాను, నా బంధువులు, నా స్నేహితులు అనుకుంటున్నాను. ఒక్కోసారి ఎదుటి వాళ్ళ అవసరాల కొరకు వాళ్ళని ప్రేమించారు. అటువంటి ప్రేమ కాదయ్యా నీదయ్యా. ఎదుటి వాళ్ళ మేలు కలిగే ప్రేమ, ఎదుటి వాళ్ళని లేవనెత్తే ప్రేమ, ఎదుటి వాళ్ళని నిలబెట్టే ప్రేమ, ఎదుటి వాళ్ళ కుటుంబాలు కట్టే ప్రేమ, ఎదుటి వాళ్ళని బ్రతికించే ప్రేమ, అటువంటి ప్రేమ నాకు దయచేయి. ఆ ప్రేమతో నన్ను నింపండి అని ప్రభు సన్నిధిలో మనం అడుగుదాం.